హైదరాబాద్ లో లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు అండగా నిలుస్తోంది కాకా ట్రస్ట్. మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సూచనలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటున్నారు కాకా అనుచరులు. హబిట్స్ లోని నేతాజీ నగర్ లో 100 కుటుంబాలకు బియ్యం కందిపప్పుతో పాటు వారానికి సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుంటున్న కాకా ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు స్థానికులు. ఫౌండేషన్ గుడిచెల వెంకటస్వామి గారి ఫౌండేషన్ నుంచి మా బస్సుకి రైస్ కిట్లు 100 డిస్ట్రిబ్యూట్ చేశారు ఈరోజు. ఈ కష్టకాలమైన కరోనా కాలంలో 100 ఇంట్లకు పని లేని వారికి 100 రైస్ కిట్లు ప్లస్ పప్పు నూనె గిన్నె అంతా డిస్ట్రిబ్యూషన్ చేశారు. దీనికి కాకా గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఫ్యూచర్లో కూడా మాకు ఎలాంటి అయినా కష్టకాలంలో వారు కూడా మాకు సపోర్ట్ చేయాలని, వారి కోసం మేము కూడా ఏడుకనే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్వామి ఆయన అతను చిరాకన్ గలి నేత జరిగిన నివాసులకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.